హాయండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను 3 కిలోల టమోటాలను కరెక్ట్ కొలతలతోటి ఎండపెట్టిన నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఇక్కడ నేను 3 కిలోల టమోటాలను తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని జల్లి బుట్టలోకి యాడ్ చేసి ఉంచాను. ఈ టమాటాలు తీసుకునేటప్పుడు గట్టిగా దోరగా ఉండేలాగా చూసుకోవాలి కాయల్ని. ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని కాటన్ క్లాత్ పైన ఆరపోసి ఉంచుకోవాలి. ఇలా ఆరపోసిన టమోటాలని క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలి. తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఈ టమోటాలన్నీ బాగా ఆరిపోయినవి. వీటిని అలాగే వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ముందు ముచ్చికని కట్ చేసి తీసివేసి టమోటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఒక కంటైనర్లో కానీ ఒక టిఫిన్లో కానీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టమోటాలని మొత్తాన్ని కూడా కట్ చేసి టిఫిన్లోకి యాడ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ 3 కిలోల టమోటాలకి సరిపడా 5 గిత్తలు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకోవాలి. పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ గిద్ద అనేది దాదాపు అందరికీ అవైలబుల్లో ఉంటుంది. రైస్ కుక్కర్కి కానీ గ్రైండర్కి కానీ వస్తుంది. తూకం ప్రకారం అయితే 600 గ్రాముల ఉప్పుని తీసుకోవాలి 3 కిలోల టమోటాలకి. ఉప్పునంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ టమోటాలలోకి ఉప్పు అంతా బాగా కలిసేలాగా కుదించుకోవాలి. ఎక్కువగా ఉండి కుదించుకోవటం కష్టమైనప్పుడు గరిటతోటి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అంతా బాగా కలిసిన తర్వాత ఒక్కసారి 10 మినిట్లు ఉంచి దానిపైన మూత పెట్టి 3 రోజులు ఊరపెట్టి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కసారి కలుపుకోవాలి. పక్క రోజు చూడండి, వాటర్ అంతా పైకి తేలి ముక్కలు బాగా ఊలుతున్నాయి. ఒక్కసారి దీన్ని కలుపుకొని మరలా మూత పెట్టి ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 3వ రోజు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. 3వ రోజుకి ముక్కలన్నీ బాగా ఊరినవి. ఇప్పుడు 3వ రోజు ఎండలో పోసుకోవాలి మనం. ఈ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని గట్టిగా పిండేసి పాలిథిన్ కవర్ పైన ఆరపోసుకోవాలి. ఊట అనేది అస్సలు ఉండకూడదు ముక్కల్లో. ఊట ఉన్నట్లయితే పచ్చడి మనకి గట్టిగా వస్తుంది. పలుచగా ఆరపోసుకుంటే చాలా ఫాస్ట్గా ఎండుతాయి. ఫ్లోర్ పైన ఎండపోసుకున్నట్లయితే మనం డస్ట్ పడకుండా పైన ఏదైనా నెట్ క్లాత్ని కవర్ చేసి ఉంచుకోవాలి. నేను హైట్లో ఎండపోసాను, అందువలన ఏమీ కవర్ చేయనవసరం లేదు. ఈ విధంగా టమోటాలని ఎండపెట్టుకోవాలి గలగలమనేంత వరకు. ఈ ఊటను కూడా ఒక 1/2 అవర్ వరకు కూడా ఎండలో ఉంచి తీసి లోపల పెట్టేసేయాలి. 3 రోజులు అయినవి, ముక్కలు బాగా గలగలమనేలాగా ఎండినవి. ఇప్పుడు ఈ 3 కిలోల టమోటాలకి సరిపడా చింతపండుని రెడీ చేసుకోవాలి. చింతపండు కొత్త చింతపండు తీసుకోవాలి. దానిలో ఉన్న గింజలు ఈనెలు మొత్తం తీసివేసి రెమ్మలు రెమ్మలుగా విడతీసి ఉంచుకోవాలి. ఇలా విడతీసిన ఈ చింతపండుని టమాటా రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి రసాన్ని బాగా కలుపుకొని చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గరిటతోటి బాగా అదిం పెట్టుకోవాలి. ఊటలోకి మునిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత ఉంచి 3-4 అవర్స్ వరకు కూడా నాననివ్వాలి. 3 అవర్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. చింతపండంతా కూడా బాగా నానింది. దీన్ని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూను మెంతులని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మెంతులని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఆవాలని యాడ్ చేసుకొని కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి లేటుగా యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండిన టమోటా ముక్కలని దానిలోకి యాడ్ చేసుకోవాలి. దానిపైన మూత ఉంచి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నందువలన టమోటా పచ్చడి గ్రైండర్లో త్వరగా మెరుగుతుంది. ఈ విధంగా ఈ మొత్తాన్ని కూడా మిక్సీ వేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ టమోటా ముక్కల మొత్తాన్ని మిక్సీ వేసి రెడీగా ఉంచాను. దీన్ని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండులోకి యాడ్ చేసుకోవాలి.
ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని గ్రైండర్లలో ముక్కలుగా అయితే మెదగదు, అందుకని నేను మిక్సీ వేసి చూపిస్తున్నాను. మొత్తాన్ని కూడా ఒక్కసారి చింతపండులోకి కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా కూడా మొత్తం ఒక్కసారి బాగా కలిపి దానిపైన మూత ఉంచి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా నాననివ్వాలి. ఈలోగా మిక్సీ జార్లోకి చల్లారిన మెంతులని ఆవాలని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ టమాటా ముక్కలు చింతపండు అంతా నానింది కదా, దానిలోకి మిక్సీ వేసిన ఈ మెంతుల ఆవాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 కిలోల టమోటాలకి సరిపడా 4 గిద్దలు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఏ గిద్దతో అయితే మనం ఉప్పును తీసుకున్నామో 5 గిద్దల ఉప్పుకి 4 గిద్దలు కారాన్ని తీసుకోవాలి. ఇది తూకం ప్రకారం అయితే 450 గ్రాములు తీసుకోవాలి ముడి కారాన్ని. ఈ కారమంతా కూడా ఈ చింతపండు టమాటాల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లోకి యాడ్ చేసుకోవాలి. గ్రైండరు తడి అనేది అస్సలు లేకుండా ఆరపెట్టి ఉంచుకోవాలి. దానిలోకి పట్టినంత వరకు ఈ టమోటాని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మెరిగిన తర్వాత ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చడనంతా. అదేవిధంగా 2వ వాయిని కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండర్లోకి. మొత్తం మెరిగిన తర్వాత ఈ ముందు మెరిగిన పచ్చడిని కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని దాన్ని కలిపి ఒక 5 మినిట్స్ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ వెనుక ఉప్పు కారాలన్నీ పడతాయి. ఇలా మెరిగిన ఈ పచ్చడిని ఒక డిష్లోకి తీసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి అంతా రెడీ అయింది. ఈ పచ్చడిని తడిలేని గాజు జార్లో కానీ పింగాణి జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత పచ్చడి కావాలంటే అంత తాళింపు వేసుకోవాలి. 2 గరిటెల పచ్చడి తాళింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూను మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ తాళింపుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపంతా ఫ్రై అయిన తర్వాత 1/10 వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 3-4 ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్కి మిరపకాయలు వేగుతాయి. ఇప్పుడు దానిలోకి మనం తీసుకున్న 2 గరిటెల టమాటా పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసింది. ఇప్పుడు దీన్ని గాజు బాటిల్లో ఉంచుకోవాలి. ఎంతో టేస్టీ అయిన టమాటా నిలువ పచ్చడి రెడీ అయింది. ఇది రైస్లోకే కాదు టిఫిన్ ఐటమ్స్లో కంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.